ఈ వేదికలో ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఈ క్షణం కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా 60లు దాటిన వాళ్ళైనా 16లో ఉన్నవాళ్ళైనా 10ళ్లలో ఉన్నవారైనా దయచేసి ఈ మాటల్ని కేవలం చెవులతో మాత్రమే వినకుండా వీలైతే మనసుతో వినండి, బుద్ధితో ఆలోచించండి. ఇందాక శ్యాముల్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు గమనించారో లేదో తెలియదు కానీ ఆయన చివరిలో కన్నీటితోటి ఒక మాట అన్నారు, ఒక్కరు మారినా చాలు అని. నాకు శ్యాముల్ రెడ్డి గారిని కానీ వారి శ్రీమతి గారు నిర్మల గారిని కానీ తలుచుకున్నప్పుడల్లా ఒక కన్నీటి బిందు అలా రాలుతూ ఉంటుంది. తమ ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి, ఒక పుత్రిక తెలుసో తెలియకో, తప్పో ఒప్పో, ఒక క్షణం ఆలోచించకుండా అటువైపు వెళ్ళినప్పుడు తన ఇంట్లో ఆరిపోయిన ఒక దీపం, తన ఇంట్లో ఆరిపోయిన ఒక దీపం ఇంకొక ఇంట్లో ఆరకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి మహోన్నతమైన పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా ఎవరైనా బలహీనతలో ఒక క్షణం ఉంటే ఈ మాటలు వినండి, ఒక్కసారి ఆలోచించండి. అన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే జీవితం. జీవితాన్ని మించిన మరొకటి లేదు. పుట్టాం, ఎప్పుడో వెళ్ళిపోతాం, కానీ ఈలోగా మాత్రం మన జీవితాన్ని అందంగా మలుచుకునే బాధ్యత మన మీద మాత్రమే ఉంటుంది. అందుకని ఒక్క క్షణం బలహీనమైనప్పుడు, కింద పడిపోయినప్పుడు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ప్రేమల్లో కావచ్చు, పెళ్ళిళ్ళల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనసుకి గాయమైతే దయచేసి బాధపడకండి, బలహీనం అవ్వకండి. మనకన్నా కష్టాలు ఉన్నవాళ్ళు అనేక మంది ప్రపంచంలో ఉన్నారని ఒక్కసారి అనుకోండి. లేదా స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మీ వెనకాల ఉందనుకోండి, ఒక్క క్షణం, ఒక్క క్షణం ఆలోచించండి. అది చేతులెత్తి మొక్కుతున్నాం అందరికీ. ఇందాను శ్యాముల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎవరు తప్పు, ఒక వ్యక్తి తెలుసో తెలియకో ఒక బలహీనమైన క్షణంలో అటువైపు వెళ్ళబోతుంటే అమ్మా నాన్నలు తప్ప, కాలేజీలు తప్ప, ఫ్యాకల్టీలు తప్ప, సమాజం తప్ప, సినిమాలు తప్ప కాదు, మనదే తప్పు. స్పీక్ అంటే SPEAKE. నాకు తెలిసి దానికి మన వాళ్ళు ఏదైతే నిర్వచనం ఇచ్చారో నేను కొత్త అర్థం కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, స్పీక్లో ఎస్ అంటే సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ఈ ప్రపంచంలో నీకన్నా తోపు లేడని తెలుసుకో. ఎవరో ఒక అమ్మాయో ఒక అబ్బాయిను నువ్వు ప్రేమిస్తే వాళ్ళు నీకు మెసేజ్ పెట్టకపోతే ఏడవక్కర్లేదు. అంతకన్నా ఏడవడానికి ఈ దేశంలో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ కోసం ఏడు. ఈ దేశంలో అమ్మాయిన అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఏడు. నీ కన్నీటిని వీలైతే వాటి కోసం ఇవ్వు. అంతేకాని తుచ్చమైన ఆఫ్టర్ ఒక అబ్బాయితో మాట్లాడకపోతే ఎస్, బాధ కలుగుతుంది, కానీ దానికి జీవితాన్ని నాశనం చేసుకునేంత బాధ కాదని ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం కనుక నువ్వు ఆలోచించకపోతే నీ వల్ల అమ్మా నాన్న జీవితాంతం బాధపడతారు, నీ వల్ల ప్రేమించిన వాళ్ళు, నీ వల్ల ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళందరూ జీవితాంతం బాధపడతారు. ఒక్క క్షణం ఆలోచించు బంగారు తండ్రి, ఒక్క క్షణం ఆలోచించు బంగారు తల్లి, మా నా బుజ్జి తల్లి, ప్లీజ్. 16లో ఉన్నారా 60లో ఉన్నారా అన్నది పాయింట్ కాదు, మిడిల్ ఏజ్లో ఉన్నారా టీనేజ్లో ఉన్నారా అన్నది పాయింట్ కాదు. ప్రతి మనిషికి ఏదో క్షణంలో కష్టం వస్తుంది, అప్పుడు నిలబడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నిన్ను నువ్వు గౌరవించుకోవడం మొదలు పెడితే వాడెవడో నీతో మాట్లాడాలి, ఈమెవరితో నీకు బొకే ఇవ్వాలి, వాళ్ళెవరో నీకు సన్మానం చేయాలి, వీడెవడో అవార్డు ఇవ్వాలి, వాడెవడో కాలేజీలో మార్కులు ఇవ్వాలి, వీడెవడో జాబ్ ఇవ్వాలి, వాడెవడో నాకు వ్యాపారంలో నష్టం కలిగిస్తున్నాడు, ఈ పక్కింటి వాడు ఇది ఎదురింటి వాడు. ఈ ప్రపంచంలో నువ్వే పెద్ద హీరో, నీకు నువ్వే తోపు, నీకు నువ్వే పుడింగి. అర్థం చేసుకో, నిలబడు. కష్టం వచ్చినప్పుడు నీ పక్కన నువ్వే నిలబడ్డమే ధైర్యము అంటే అర్థం. ఆ ధైర్యాన్ని శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది, దారంతా గోతులు ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు,
ధైర్యమే ఒక కవచం అంటాడు బాలగంగాధర తిలక్ అనే తెలుగు కవి. అమృతం కురిసిన రాత్రి అనే ఒక కవిత సంపుటిలో ధైర్యంగా ఉండండి. దానికి మూలం నాకు గమనించి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్. అందుకని ఈ క్షణం నుంచి మన ఆత్మ గౌరవాన్ని నిమడింప చేసుకున్నప్పుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ని నిమడింప చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బలహీన మనస్కులవం నాకు గమనించినంత వరకు. రెండు పి, పి ఫర్ ప్రయారిటీ. లైఫ్లో ప్రయారిటీస్ ఉంటాయి. చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడింటికి వెళ్ళాం, మన చేతిలో చాక్లెట్ ఉంది, కానీ తెలుసో తెలియక వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాం. వాళ్ళ అన్నయ్యకి 16 ఏళ్ళు, ఈ బుజ్జోడికి 6 ఏళ్ళు. ఈ బుజ్జోడి ఆడడం మొదలు పెడతాడు నాకు చాక్లెట్ ఇవ్వలేదని. అప్పుడు మనం అంటాం ఈ సెల్ ఫోన్ తీసుకో, నో చాక్లెట్టే కావాలి. అరే చాక్లెట్ ప్యాకెట్ తెస్తానరా, నో అన్నయ్యకి ఇచ్చిన చాక్లెట్టే కావాలి. అరే ఈ చేతిలో బంగారం బిస్కెట్ ఉందిరా, ఈ చేతిలో మామూలు చాక్లెట్ ఉందిరా, బంగారం బిస్కెట్ తీసుకోరా, తీసుకుంటే ఈ బంగారం బిస్కెట్తో కొన్ని 100 చాక్లెట్లు కొనొచ్చురా, నో నాకు ఈ చాక్లెట్టే కావాలి. వాడు కింద పడి ఏడుస్తాడు. అప్పుడు మనం మనసులో మాట అనుకుంటాం, మూర్ఖుడా, దానికి కొన్ని అందమైన పదం చంటి పిల్లాడా. మనందరం కూడా అంతే, చంటి పిల్లల లాంటి వాళ్ళం. అది దక్కలేదు, ఇది దక్కలేదు, ఇది లేదు, అది లేదు, ఉన్నది ఆలోచించు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఏదిరా. ఆశ నీకు అస్త్రమోను, శ్వాస నీకు శస్త్రమోను, ఇంతకన్నా ఏం కావాలరా బాయ్, నీకు కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ఇంకేం కావాలి నీకు. ఏం లేదో ఆలోచించద్దు, ఏం ఉందో ఆలోచించు. లేనిది అందరికీ ఉంది. ఒకసారి ప్రధానమంత్రి అయిన వ్యక్తికి మళ్ళీ అవ్వాలనే కోరిక ఉంటుంది, ఒకసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి మళ్ళీ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఈ ప్రపంచంలో కోరిక లేనోడబడరా, నువ్వు అందులో ఒకటే. కానీ ప్రయారిటీ పెట్టుకో, జీవితంలో ఏం తెలుసుకోవాలో తెలుసుకో. నిన్న అమ్మానాన్ని ప్రేమించు, గురువుల్ని గౌరవించు, సమాజాన్ని ప్రేమించు, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించు, తెలుసుకో. నాకు తెలిసి జీవితంలో ప్రయారిటీలు పెంచుకుందాం. ఇక ఈ ఫోర్ ఎనర్జీ అండ్ ఎంథూజియాజం. ఎప్పుడు డల్గా ఉండకో జీవితంలో, ఎప్పుడు డల్గా ఉండకో. ఇప్పుడు ఈ క్షణం ఏమడొచ్చి నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అంటే, రా కాస్కో నా వాస్కోడిగా అమ్మా, ఏం పీక్తావరా, అను, నవ్వు, ఆనందించు, ధైర్యంగా ఉండు, అంతే తప్ప డీలా పడిపోకు. అమ్మ తిట్టింది ఏడుపు కార్యక్రమం, నాన్న ఒక మాట అంటాడు ఏడుపు కార్యక్రమం. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి చెప్తున్నాను, నువ్వు ఒక పెన్సిల్ కొన్నావు, కొన్న తర్వాత ఆ పెన్సిల్ని చెక్కాలి, చెక్కకపోతే రాయలు, చెక్కకపోతే పెన్సిల్ని రాయలేనప్పుడు నిన్ను చెక్కడం కోసమే కదా అమ్మా, నాన్న, అక్క, నన్నయ్య, గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నీ వ్యక్తిత్వ నిర్మాణానికి మేము ఉపయోగపడుతున్నాం. నిన్ను ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, కోపం ఎలా అధిగమించుకోవాలో, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలో, అమ్మను ఎలా ప్రేమించాలో, నాన్నను ఎలా గౌరవించాలో, గురువుని ఎలా గౌరవించాలో, పోలీసుల్ని ఎలా గౌరవించాలో, రాజ్యాంగ వ్యవస్థ ఎలా గౌరవించాలో ఎప్పటికప్పుడు చెప్తాం. చెప్పేవాళ్ళు సోషల్ మీడియాలో ఉండవచ్చు, చెప్పేవాళ్ళు యూట్యూబ్లో ఉండవచ్చు, చెప్పేవాళ్ళు క్లాస్ రూమ్లో ఉండవచ్చు, చెప్పేవాళ్ళు వంటింట్లో అమ్మ రూపంలో దైవ రూపంలో ఉండవచ్చు. ఒక మాట అంటాం, నీకోసమే కదా బంగారు తల్లి, నీకోసమే కదా బుజ్జి తల్లి, ప్లీజ్ రా, ఆలోచించు. అందుకని ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ తిడితే అగ్గిపుల్లని గుర్తించుకో. అగ్గిపుల్ల వెలిగించినప్పుడు, దాన్ని ఇలా పట్టుకున్నప్పుడు పైకి వెళుతుంది మంట, అదే అగ్గిపుల్లని ఇలా వంచు, అది తల వంచదు, నిప్పు పైకే వెళుతుంది. ధైర్యవంతుడు ఎప్పుడు కూడా ఎవరైనా తనను విమర్శిస్తే అయితే పాజిటివ్ తీసుకుంటాడు, లేకపోతే విడిచిపెడతాడు. అంతేగాని భయపడ్డు, ద మూమెంట్ యు ఫియర్ యు ఆర్ నో మోర్ అంటారు స్వామి వివేకానంద. హీరోలు ఎవరు భయపడరు అంటారు. నువ్వు నీ జీవితానికి హీరో అనుకో, జీరో అనుకోకు. అది నేను చెప్పాలనుకున్న ఈ ఫర్ ఎంథూజియాజం. ఇంకా ఏ ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నా దృష్టిలో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. జీవితాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా చూడటం నేర్చుకో. జీవితంలో నిరాశ ఉందని నేను అనుకోవడం లేదు, జీవితాన్ని ఎప్పుడు పాజిటివ్గా చూడు. మంచి పుస్తకాలు చదువుకో, మంచి మాటలు విను, మంచి వాళ్లతో ప్రవర్తించు, మంచి వాళ్లతో ఉండు. అప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే యు ఆర్ గెటింగ్ ఎ వండర్ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్. నీ మామూలుగా ఇప్పుడు వ్యక్తిత్వ వికాస రంగంలో గురుతుల్యులైన పట్టాభిరామ్ గారు సభలో ఒక మాట చెప్పారు, నీ మైండ్లో రెండు కుక్కలు ఉంటాయి, ఒక్కొక్క పాజిటివ్ కుక్క, ఒక్కొక్క నెగిటివ్ కుక్క, ఏ కుక్క గెలుస్తుంది రెండు కొట్టుకుంటే అన్నప్పుడట
ఏ కుక్కకి నువ్వు ఎక్కువ బిస్కెట్లు వేస్తే ఆ కుక్క అది గెలుస్తుంది అని. నెగిటివ్ అనే కుక్కకి నువ్వు కనుక బిస్కెట్ వేయడం మొదలు పెడితే అది గెలవడం మొదలు పెడుతుంది. జీవితంలోకి నెగిటివ్ వచ్చిన ప్రతిసారి తీసేయి, పక్కకి తీసేయి, పాజిటివ్ తో నింపు. అప్పుడు పాజిటివ్ మాట విను. నాకు తెలిసినంత వరకు ఒక్క పాజిటివ్ మాట తెలియకుండా మనల్ని మార్చేస్తుంది. అందుకని జీవితంలో ఎప్పుడూ కూడా ఒక ఆశావహ దృక్పథంతో ఉండడానికి ట్రై చేద్దాం. నిరాశ వద్దు. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదంటే ఏదీ లేదు. ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటే అన్నీ ఉన్నాయి, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాతో అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, ఉంటాయి అనుకో. నీకు నువ్వే తెలుసుకో. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, తిరస్కారాన్ని పురస్కారాలుగా చేసుకోగలగాలి. ఎవడైనా నిన్ను తొక్కితే ఆహాహా బలే తొక్కాడు రా భయ్, మనం ఎదగడానికి ఆడొకడు అవకాశం ఇచ్చాడు అనుకో. ఒకడు అవమానిస్తే వాడి మీద కసి పెంచుకోకు, నీ మీద కృషి పెంచుకో, ఇంకొంచెం బాగా తయారో. చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇక్కడ దాకా అందుతుంది నాకు, ఇక్కడ దాకా అందుతోంది నాకన్నా పొడుగోడికి, అక్కడ దాకా అందుతోంది అంటే నువ్వు జీవితంలో పైకి ఎదుగుతున్న కొద్దీ సమస్యలు చిన్నవవుతూ ఉంటాయి, కష్టాలు నీ కిందనే ఉంటూ ఉంటాయి. అర్థం చేసుకో తమ్ముడు చెల్లాయి, అర్థం చేసుకోండిరా బంగారు తల్లులు, బంగారు తండ్రులు. చివరిగా కే ఫర్ నాలెడ్జ్. ఇవాళ మనకి నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే నాలెడ్జ్ అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ఇలాంటి సభలు కూడా. శ్యాముల్ రెడ్డి గారు, నీ దంపతులు చేస్తున్న ఈ జ్ఞాన యజ్ఞం ఇంత అంతా కాదు, థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, ఎస్పెషల్లీ యూట్యూబ్. ఇవాళ మా బోటి వాళ్ళకి ఒక రెస్టారెంట్లోనో లేదా ఒక హోటల్లోనో ఒక హాల్లోనో కూర్చుని మాట్లాడుతుంటే ఇక్కడ మహా అయితే 100 మంది ఉండి ఉండవచ్చు, కానీ వేల మందికు, లక్షల మందికు, కోట్ల మందికు చేరడానికి ఇది ఒక అద్భుతమైన ఆయుధం అవుతోంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని గుర్తుంచుకోండి. అందుకే నేనేముంటానంటే మంచి అలవాట్లు కనుక ఉంటే మనిషి మంచి వైపు వెళ్ళడం మొదలు పెడతాడు. నువ్వు కనుక ఒక నీటి బిందువుని తీసుకుని ఒక పెనం మీద వేస్తే, కాల్చిన పెనం మీద వేస్తే అది ఆవిరైపోతుంది. అదే నీటి బిందువుని తీసుకెళ్ళి నువ్వు ఒక తామరాకు మీద వేస్తే ముత్యంలా ప్రకాశిస్తుంది. అదే నీటి బిందువుని కనుక నువ్వు ముత్యపు చెప్పలో వేస్తే అది ముత్యమే అవుతుంది. నీ చుట్టూ అలాంటి కాల్చిన పెనం లాంటి పనికిమాలిన అంశాలని పెట్టుకుంటావా? నీ చుట్టూ ముత్యపు చెప్పలాంటి అద్భుతమైన పుస్తకాలను, జ్ఞానాన్నో, మనుషులను పెట్టుకుంటావా? అది నీకు సంబంధించింది. కానీ మీరు చిన్నపిల్లలు, చిన్నపిల్లలకి తెలుసో తెలియకో వాళ్ళకి తెలియకుండానే అటువే వెళ్ళిపోతూ ఉంటారు. అది కాలుతుందని తెలియక నిప్పు వైపు వెళుతున్న ఒక పసిపిల్లాడిలాగా. అందుకు నేనేమంటానంటే అమెజాన్లో ఆర్డర్ ఇవ్వండి, ఇంటికి వస్తుంది పుస్తకం, ఏదో ఒక పుస్తకం చదవండి. డేల్ కార్నీ, స్టీఫెన్ ఆర్కోవే, నెపోలియన్ హిల్ లాంటి అలనాటి ఇంగ్లీష్ ఆదర్శ చదువుతారా? రాబిన్ శర్మ లాంటి ఈనాటి ఇంగ్లీష్ ఆదర్శ అవుతారా? పట్టాభ్రామ్ గారిదో, ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారిదో, వాసిరి అమర్నాథ్ గారిదో, లేకపోతే కనుక సత్యవాణి గారిదో, ఇవాళ మాట్లాడుతున్న పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మాటలు వింటారా? నాలెడ్జ్ని రోజుకి ఒక కొటేషన్ లోపలేసుకోండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో 10వ తరగతి అయిపోయి గ్రామీణ ప్రాంతం నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలేని పరిస్థితుల్లో సన్నగా, బక్కగా, పలచగా, పీలగా ఉన్న నేను ఇలా స్టేజ్ మీద రావడానికి కూడా మాట్లాడే భయం పడుతున్న రోజుల్లో ఒక్క మాట మార్చేసిందండి నన్ను. ఆ మాట ఏంటి చెప్పమంటారా? ఒక పుస్తకంలోని మాట. ఎవడైనా నీ గురించి ఏదైనా అనుకుంటే, ఎవడైనా నీ గురించి నెగిటివ్గా అనుకుంటే, ఎవడైనా నిన్ను క్రిటిసిజం చేస్తుంటే అది ఆడి సమస్య, నీ సమస్య కాదు అన్న ఒక్క మాటను మార్చేసింది. ఆ రోజు నుంచి మనమే హీరో, మనం పెద్ద తోపులం అనుకోవడం మొదలుపెట్టా. బహుశా మీకు అర్థమైందనుకుంటాం. అలా ఆనాడు అప్పుడు అనుకున్నది ఇవాళకి, ఆనాటికి, ఈనాటికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. నాకు ఇంకా మాట్లాడాలనుంది, కానీ ఇది కామా అని తెలియజేస్తూ, ఇది టీజర్ మాత్రమే అని తెలియజేస్తూ, శ్యాముల్ రెడ్డి గారి దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వెంట మేము ఉన్నామని, నన్ను ఒక సోదరుడిగా భావించమని కోరుతూ, ఇంకా మాట్లాడాలనుంటూ
పెద్దలు ఉన్నారు కాబట్టి నా 10 నిమిషాలని వినియోగించుకున్నానని ఆశిస్తూ ఈ మాటలు ఎప్పుడైనా మీలో ఒకరికి ఎన్నో ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమైతే నా జన్మ సఫల్యమైందని మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఇచ్చిన ఈ జన్మ సఫలీకృతమైందని భావిస్తూ నమస్కారం.